ప్రతి ఒక్కటి భూకంపం సంభవించలేదు కనుక ప్రస్తుతం మనం హైదరాబాదు సైస్మిక్ జోన్ టూలో ఉంది. గత మనం ఏదైతే మనకి హైదరాబాద్ చుట్టుపక్కల వెళ్తే ఆ రాక్స్ గ్రానైట్ రాక్స్ ఎలా ఉన్నాయి దాని ద్వారా తెలుస్తాయి. గత వేల సంవత్సరాల నుంచి ఇది భూమి ఇక్కడ కంపించలేదని దాని ద్వారా మనం చెప్తున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు పలకల బౌండరీ హిమాలయ పర్వతాల దగ్గర అంటున్నారో అక్కడ మనం గత 100 ఏళ్లలో 5 పెను భూకంపాలు చూసాం. అంటే అక్కడ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. అక్కడ కట్టడాలు ఏవైతే సైస్మిక్ జోన్ 5 ప్రకారంగా ఉందో ఆ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో కడితే ఆస్తి నష్టం ప్రాణ నష్టం కాదు. అలాగే ఢిల్లీలో కూడా ఏదైతే వాళ్ళు నిర్దిష్టంగా వాళ్ళు అధ్యయనం చేశారో రిపోర్ట్లు ఇచ్చారో దాని అనుగుణంగా ఏవైతే స్ట్రక్చర్లు కడుతున్నారో వాటికి అయ్యే ప్రాబ్లం ఏమీ లేదు. నంబర్ 1. నంబర్ 2, కుతుబ్ మినార్ అనేది అంత టాల్ స్ట్రక్చరు, ఎన్నో భూకంపాలని తట్టుకునే అది నిల్చుంది. దాని ద్వారా మనకి ఏం చెప్తున్నది సంకేతం ఏమిటి, పురాతనమైన ఏవైతే ఉన్నాయో ఆర్కియలాజికల్ స్ట్రక్చర్స్, తద్వారా దాని నుంచి మనకేం తెలుస్తున్నాయి, పటిష్టంగా మనం డిజైన్ చేసి కడితే భూమి కంపించినా అవి నిల్చోగలుగుతాయి. అలాగే మనం నిర్మాణాలు నిర్మించుకోవాలి, దానికి ప్రజలు సహకారం కూడా కావాలి. గవర్నమెంట్ కూడా టెక్నో లీగల్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి దాన్ని రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో దాన్ని అవలంబించాలి. లేకపోతే మనకి టర్కీ లాంటి ఏదైతే విషాదం చూసామో ప్రతి చోట అది రిపీట్ అవుతుంది భూకంపం సంభవించినప్పుడల్లా. ఇది నా సందేశం. డచ్ సైంటిస్ట్ ఇంటర్వ్యూ చూస్తే ఢిల్లీ అని చెప్పలేదు ఆయన. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇండియా, ఏదైతే హిమాలయ పర్వతాలు అక్కడి నుంచి మైనమార్ నుంచి కింద అండమాన్ నికోబార్, ఇది కొన్ని వేల కిలోమీటర్లు. భూకంపాలు ఆయన చెప్పక ముందరి నుంచి సంభవిస్తున్నాయి, సంభవిస్తూనే ఉన్నాయి. మొన్న సిక్కింలో కూడా 4.3 భూకంపం సంభవించింది. సో ప్రిడిక్షన్ అనేది ఏ రోజు ఎంత తీవ్రతతో కరెక్ట్ లొకేషన్ చెప్పాలి. ఆయనని కూడా పాజిబిలిటీ ప్రాబిలిటీ అన్నాడు, ఎక్కడో ఆయన తెలియదు అంత మంచి అంత పెద్ద రీజన్లో అన్నాడు. టర్కీది కూడా టర్కీలో నార్త్ ఎనటోలియన్ ఫాల్ట్, ఈస్ట్ ఎనటోలియన్ ఫాల్ట్, ఆయన ఈస్ట్ ఎనటోలియన్ ఫాల్ట్ పైన వస్తుందని అనలేదు. అది వచ్చింది కనుక ఆయన ప్రిడిక్షన్ అయిందో అని మనం అంటున్నాం. సో నెంబర్ 1. నెంబర్ 2, భూకంపాలు 99% మనకి ఎక్కడ సంభవిస్తాయో మన అందరికీ తెలుసు. స్పేషియల్లీ అంటే లొకేషన్ వైజ్ మన హిమాలయ పర్వతాలు 3,300 కిలోమీటర్లు విస్తారం, దాంట్లో ఎక్కడో ఒక చోట భూకంపం సంభవిస్తుందని మన అందరికీ తెలుసు. సో ఆ భూకంపం సంభవించినప్పుడు తలెత్తే మనకి ఏదైతే విపత్తు ఉందో దాన్ని అధిగమించి మనని ఎలా దాన్ని తట్టుకోగలుగుతాం అనేదే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్ ప్లాన్ అంటారు. దాన్ని మనం పటిష్టంగా చేసుకుని దాన్ని డ్రిల్స్ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ ఎప్పుడు చేస్తూ ఉంటుందో, ఇప్పుడు మన 3 టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వెళ్ళి అక్కడ ఏదైతే రక్షణ ప్రాణాలని కాపాడుతున్నాయో అది ఒక పెద్ద లెసన్ మనకి. ఇది ఏదైతే మన ఎన్డీఆర్ఎఫ్ టీం వెళ్ళిందో అది చాలా గొప్పతనం. మనం అక్కడ పంపించింది ఏమిటంటే డ్రిల్సే కాకుండా రియల్ లైఫ్ సిట్యుయేషన్లో ఎలా నువ్వు రెస్క్యూ రిలీఫ్, ఎప్పుడు డిజాస్టర్ జరిగినప్పుడు రెస్క్యూ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, ఈ మూడు వాళ్ళు చూసి వస్తున్నారు. సో రెస్క్యూ రిలీఫ్ రిహాబిలిటేషన్ అనేది ఎప్పుడైతే మనం ఫస్ట్ హ్యాండ్గా చేస్తామో ఎప్పుడు ఇది వచ్చి వాళ్ళు అది ఒక పెద్ద లెసన్ కింద తీసుకొచ్చి రేపు సినారియో మనకు కూడా ఇలా జరిగితే ఎలా దీన్ని అధిగమించి, మన దగ్గర టెక్నాలజీ ఉందా, మన దగ్గర మ్యాపులు ఉన్నాయా, మన దగ్గర తగు ఇవి ఉన్నాయా, ఏవి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా, వీటన్నిటినీ పరిగణిస్తారు. మ్యాన్ పవర్ ఉందా, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయా, మన కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా మనం స్టార్ట్ చేయాలి, మెడికల్ క్యాంప్స్ ఎట్లా పెట్టాలి, మన అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఎక్కడి నుంచి పనిచేయాలి, ఇవన్నీ దే ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో భూకంపం వస్తుందా లేదా కాదు, భూకంపం వస్తే దాని నుంచి ఆ విపత్తును ఎలా తట్టుకోగలుగుతాం, ముందరి నుంచే ప్లాన్ చేసి తగు జాగ్రత్తలు మనం తీసుకుని కట్టడాలు అనేది సైస్మిక్ జోనింగ్ మ్యాప్ అనుగుణంగా కట్టితే మనకు ఏ భూకంపం వచ్చినా భయపడే అవసరం లేదు.